కరోనాపై నిర్విరామ ప్రచారం చేస్తున్న నవా యువ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు బామండ్ల రవీందర్ కరోనా మహమ్మారిని నివారించాలని ఒక బాధ్యత గల పౌరునిగా తనవంతు కర్తవ్యంగా తన సొంత బైక్ మైకు అమర్చుకొని లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి నిర్విరామంగా ఆదివారం నాటికి కరీంనగర్ జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 100 గ్రామాలలో కరోనాపై కట్టడిపై అవగాహన నిర్వహించాడు నవ యువ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బామండ్ల రవీందర్. మండలంలోని చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన ఈయన పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ అధికారుల ప్రజల మన్ననలను పొందుతున్నాడు. గతంలో భూ ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి రెవెన్యూ అధికారులు నిజాయితీగా పనులు పూర్తి చేయడం లేదని ఏకంగా రెవెన్యూ అధికారులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘనత ఈయనకే దక్కింది. ఆయన చేసిన ఫిర్యాదుతో అధికారులలో చలనం కలిగి పనులు చకచకా జరిగాయి. నేడు కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలను రక్షించాలని దృఢ సంకల్పంతో ఊరూరా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చక్కని బాధ్యతలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.